పూజ చేస్తాం. పూజ చేస్తే 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 పూజారి అవుతాం. మోక్షం రాదు. పూజారి అంటే ఒక ఎంప్లాయీ, పైసల కోసం చేస్తున్నాడు. పూజ సేయ సేయ పూజారి తానాయ పూజ వస్తు విన్న భువిని తానే యాడ పూజ సేయు నెల దిక్కుల తానే తానే నేను నేను తానే నేను విశ్వదాభిర్ పూజ సేయ సేయ పూజారి తానాయ. బస్సు కండక్టర్ లాగా పూజారి, సినిమా థియేటర్ మేనేజర్ లాగా పూజారి, అంతే పొట్ట కొట్టు కోసమే. పూజ సేయ సేయ పూజారి. పూజారికి బస్ కండక్టర్కి ఈ ఫిల్మ్ థియేటర్ మేనేజర్కి తేడా లేదు. కోటి విద్యలు కోటి కొరకే. పూజ సేయ సేయ ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్భో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. అమ్మో పూజారి గారు నమస్కారం అండి. ఒకడు కెమిస్ట్రీ చెప్పి పొట్ట పడుచుకున్నాడు, ఇంకోడు ఈ పద్యాలు మంత్రాలు వల్లించి పొట్ట గడుపుడు. అంతేగాని మంత్రతంత్రములను మహిమ లేదు అన్నాడు కదా వీరభమేంద్ర స్వామి. పూజారి ఒక పూజారి కనుక వేమని ఏం చెప్పాడంటే పూజ సేయ పూజారి తానాయ పూజ వస్తు విన్న భువినీత పూజ సేయ సేయ పూజారి తానాయ పూజ వస్తువెన్న భువిని తానే. ఎవరిని పూజించాలి? ఏది పూజ్య వస్తువు? నువ్వే. మనమే అహ బ్రహ్మాస్మి, నేను పూజ్య వస్తువును. నేనెవరిని పూజించవాలి మై డియర్ ఫ్రెండ్స్? పూజ్య వస్తువెన్న భువిని తానే. ఆ రాముడి విగ్రహం ముందు ఈ పూజారి పూజ చేస్తుంటాడు. అసలు ఈ పూజారి భగవంతుడు, అది విగ్రహం రాయి.